వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 16 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థి కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదు. గెలుపునకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 155,095 ఓట్లుగా అధికారులు తేల్చారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మర మల్లన్నకు 122,933 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,315 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,335 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 29,721 ఓట్లు దక్కాయి. ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 52 మంది అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రారంభించినట్టుగా నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ దాసరి హరిచందన తెలిపారు. చెల్లని ఓట్లు అధికంగా ఉండడం వల్ల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ అంతా పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరుగుతోందని చెప్పారు. ఇక ఏజెంట్ల సంతకాలు చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ కౌంటింగ్ ను అదనపు కలెక్టర్లు 36 మంది ఏఆర్ఓలు పర్యవేక్షిస్తున్నారని, కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీటీవీలో రికార్డ్ అవుతోంది అన్నారు కలెక్టర్. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఝాన్సీ రాణి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతా ఉంది. నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో దానికి సంబంధించిన వివరాలు ఆర్ఓ అదేవిధంగా జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. అయితే ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్లు మొత్తం కూడా అది అంటే ఏదైతే ఇటు ఇన్వాలిడ్ ఓట్స్ తేల్చిన తర్వాత దానికి సంబంధించి ఇన్వాలిడ్ ఓట్స్ అన్ని తీసేసిన తర్వాత కోటాను కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇటు గెలుపుకు కావాల్సిన కోటా 155,095 ఓట్లుగా ఇటు అధికారులు ప్రకటించారు. అయితే ఈ అధికారులు అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల తర్వాత ఇటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ వల్లన కానీ ఇతర అభ్యర్థులు ఎవరు కూడా మ్యాజిక్ ఫిగర్కి చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది నిన్న రాత్రి 10 గంటలకు ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు మొత్తం అంటే మొత్తం 52 మంది అభ్యర్థుల్లో లిస్ట్ వచ్చిన వాళ్ళ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిన్న నుంచి 16 మంది అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లు అన్నిటికీ కూడా ఈ పైన ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చిన కలుపుకుంటూ వెళ్తున్న పరిస్థితి కల్పిస్తా ఉంది. ఇప్పటి వరకు అంటే నిన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు ఇప్పటి వరకు వచ్చిన 16 మంది ఎలిమినేషన్ తర్వాత ఓట్లను కలుపుకుంటే తిమ్మార్ మల్లన్నకు మొత్తం 122,933 ఓట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,315 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,335 ఓట్లు, ఇటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ 29,721 ఓట్లు వచ్చిన పరిస్థితి. అంటే ఇంకా మొదట అంటే ప్రస్తుతానికి లీడ్లో ఉన్నటువంటి టీమ్ఆర్ మల్లన్నకి దాదాపు 32,200 ఓట్ల వరకు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి అయితే మాత్రం 50,800 ఓట్ల వరకు రావాల్సిన కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రెండో ప్రాధాన్యత ఓట్లు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది. కానీ ఆ ప్రస్తుత పరిస్థితి అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల నమోదు అనేది చాలా తక్కువగా ఉందని చెప్పి అధికారులు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న అంటే 16 మంది సభ్యుల తర్వాత కూడా ఒక అభ్యర్థికి 120, ఒక అభ్యర్థికి 67 లాంటి ఓట్లు రావడం చూస్తుంటే చాలా తక్కువ సంఖ్యలో ఇటు రెండో ప్రాధాన్యత ఓట్ల నమోదు అనేది నమోదైనట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అభ్యర్థులు చేరుకుంటారా లేదంటే మూడో ప్రాధాన్యత కూడా వెళ్ళాల్సి వస్తుంది ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏదైనా కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ఆలస్యమైన ప్రక్రియ అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.